రాష్ట్రంలో వైద్య రంగాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ధి బాటలో తీసుకువెళుతున్నామని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లిలో కేటీఆర్ పర్యటించారు. ఇటీవల తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించారు. కోరుట్లలో ఎఫ్ఎస్టీపీ, మెట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. పట్టణాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అన్ని రకాలుగా సహకరిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 500 కోట్ల వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం, 200 కోట్ల వైకుంఠ ధామాల కోసం, ఒక 325 కోట్లు ఈ రకంగా ఎఫ్ఎస్టీపీ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కోసం పట్టణ ప్రగతి నిధులు 148 కోట్లు ప్రతి నెల ఇవ్వడం, వాటికి అదనంగా మళ్ళీ మంచినీళ్లు కానీ ఇంకోటి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు ప్రాజెక్టులు కూడా చేపడతా ఉంది. రాష్ట్రంలో భవిష్యత్తులో వైద్య రంగానికి ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ రాకపూర్వం తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అన్ని కలిపి ఏర్పాటు చేసినాయి 4 మెడికల్ కాలేజీ. 7 ఏళ్లలోనే మొదటి 4.5 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. వాటికి అదనంగా ఇప్పుడు మరొక 7 మంజూరైనాయి. కేవలం వచ్చే ఎన్నిక కోసం అన్నట్టు కాకుండా వచ్చే తరాల కోసం, వారి ప్రయోజనాల కోసం అన్నట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.